విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం రత్నంపేట గ్రామంలో భారీగా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఉపాధి హామీ పనుల్లో భారీ కుంభకోణం జరిగింది. సుమారు 5 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తులు కిముడు సోమయ్య, బచ్చుల పెంటయ్య, పాటి పెంటమ్మ, కసవరాజు, మరటయ్యలు కాకుండా వికలాంగులు, వలస కూలీలు పేరు మీద భారీగా కుంభకోణం జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు. కూలి పనికి వెళ్లకుండా వెళ్లినట్టు మస్తరు వేసి విఆర్పీబీ లోవరాజు అనే వ్యక్తి డబ్బులు కాజేశాడని, జ్యోతి కుమార్ అనే వ్యక్తి నెట్లో నుంచి వారి వివరాలు సేకరించగా ఈ కుంభకోణం గురించి బయటపడింది. దీనితో గ్రామంలో జరిగిన అవకతవకలపై 2 రోజుల క్రితం గ్రామ సభ నిర్వహించారు. అయినా బాధితులపై చర్యలు తీసుకోకపోవడంతో నేరుగా నేడు కొయ్యూరు వెలుగు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన అందరిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు జ్యోతి కుమార్ తదితరులు డిమాండ్ చేశారు. నా పేరు దూరి జ్యోతి కుమార్, కొయ్యూరు మండలం రత్నంపేట గ్రామ పంచాయతీ నుంచి నేను మాట్లాడుతున్నాను. గ్రామం సమస్య గురించి మేము ఇదివరకు మేము గ్రామ సభకి చూసినట్టు డేటా కలెక్ట్ చేసినట్టు ఎన్ఆర్జీసీ భారీ స్కామ్ జరిగింది. భారీ స్కామ్ 2 మే నెలలో 26లో పెట్టడం జరిగింది. అందులో విరివర్గాలు గొడవ చూసుకోవడం, ప్రొడ్యూస్ ప్రొడక్షన్ లేకపోవడంతో గ్రామని అక్కడికక్కడికి రసబాస్ చేసి వెంటనే ఆపేశారు. ఈ విషయం రవీంద్ర గారికి, చింతపల్లి పీడీ గారికి మీకు ఫిర్యాదు చేసి చాలా రోజులు అవుతుంది, చాలా నెలలు అవుతుంది. అయినా సరే పెట్టకుండా అక్కడికక్కడికి అలాగే నీరు గార్చేసి వదిలేశారు, షెడ్యూల్ ఖాళీ లేదని. అదేవిధంగా మళ్ళీ మేము ఐటీడీఏ వెళ్ళి పీఓకి కంప్లైంట్ ఇస్తే అప్పుడు ప్రెజర్ వచ్చి పడిన తర్వాత గ్రామసభ నిన్న 13వ తారీఖున గ్రామసభ రత్నంపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రామసభలో మాకు అనుగుణంగా అయితే మాటలు లేదు, ఏమాత్రం వీఆర్పీకి అనుగుణంగా వీఆర్పీకి కొమ్ము కాసుకున్నట్టు మాట్లాడారు. ఇంత ఎవిడెన్స్, ఇంత గట్టిగా ఉన్న ఎవిడెన్స్ కూడా మేము చూపించినా సరే డెత్ కేసులు, మైగ్రెంట్ వర్కర్స్, వలస కార్మికులు వెళ్ళిపోయినట్టు మచ్చళ్ళని వేసి వాళ్ళందరికీ సపోర్ట్గా మాట్లాడి మాకు నా ఒక్కడి చేత అన్ని ప్రూఫ్లు సంతకాలు పెట్టించుకొని నాతోనే ఏమన్నారంటే నీకు అవన్నీ అవసరమా, నీకు ఇన్న అవసరమా, నీకు ఎందుకు బీటెక్ చదివావు కదా, నువ్వు చదువుకున్నాడు చదువుకుని ఉండొచ్చు కదా, నీకు ఎందుకని మరి ఆరా తీశారు పర్సనల్గా, ఆ రికార్డు కూడా మా దగ్గర ఉంది. ఇన్ని చేసినా సరే మాకైతే న్యాయం జరగట్లేదు. వీఆర్పీఏ కాదు, మొత్తం మండలంలో జరుగుతున్నటువంటి 33 పంచాయతీల్లో కూడా ఇదే జరుగుతుంది. ఈ పంచాయతీల నుంచి మేము కుర్రాళ్ళు యూత్ అందరం డేటా కలెక్ట్ చేసి మేము పెడుతున్నాం. అయినా సరే మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. దయచేసి మీరు ఈ విషయాన్ని కలెక్టర్ వరకు తీసుకెళ్లి మాకు న్యాయం జరిగిస్తారని. నా పేరు సర్ముత్ సూరిబాబు, నేను సిపిఎం పార్టీ మండల కార్యదర్శి, అలాగే గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు కొయ్యూరు మండలంలో రత్నంపేట గ్రామం నుండి ఎన్ఆర్జీ సంబంధించి అవినీతి మీద ఈరోజు ఆ గ్రామస్తులందరూ రావడం జరిగింది. అదే క్రమంలో ఇక్కడటువంటి పై కింద స్థాయి అధికారుల నుంచి పై స్థాయి అధికారుల వరకు కూడా గ్రామసభ పెట్టి అక్కడ అది ఉన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా గ్రామసభ పెట్టి ఎంక్వైరీ చేశారు. అయినప్పటికీ కూడా ఆ గ్రామసభలో కోట్ల రూపాయలు ఈరోజు అవినీతి జరిగిందని చెప్పేసి తేలినప్పటికి కూడా పై స్థాయి అది కొన్నటువంటి అధికారులు కనీసం నిమ్మకు నీరెక్కినట్టు కూడా 3 నెలల నుంచి ఇక్కడ అవినీతి జరుగుతుందని చెప్పేసి గ్రామస్తులు చెప్పినప్పటికి కూడా దాని మీద ఎటువంటి ఎంక్వైరీ జరిగినటువంటి పరిస్థితి ఈరోజు ఉందంటే వీళ్ళు దున్నపోత మీద వర్షం పడితే పడితే ఆ టైప్ ఈరోజు ఇక్కడ అధికారులు వ్యవహారం చేస్తున్నారు.